హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్ట్లకు అనేది నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎక్కడ నుంచి వచ్చిందని ఇక్కడ చూసుకుంటే హెడ్ క్వార్టర్ వెస్ట్రన్ కమాండ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ గ్రూప్ సి హెడ్ క్వార్టర్ వెస్ట్రన్ కమాండ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగిందండి. భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అడ్రస్ అనేది చూసుకుంటే కమాండెంట్ హాస్పిటల్ వెస్ట్రన్ కమాండ్ అండి, చండీ మందిర్, 13-4107 అనేది మీరు పంపించాల్సి ఉంటుందండి. ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే May 23 వరకు అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పోస్టల్ వైజ్గా వేకెన్సీ అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే వార్డ్ సహాయక అయితే యూనిట్ వైజ్గా మనం ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే పఠాన్కోట్లో 6 వేకెన్సీస్ అండి. నెక్స్ట్ చూసుకుంటే గుర్దాస్పూర్లో 4 వేకెన్సీస్, ఢిల్లీలో ఇక్కడ 5 వేకెన్సీస్, అదేవిధంగా బీహెచ్ ఢిల్లీలో 2 వేకెన్సీస్, చండీ మందిర్లో 1 వేకెన్సీస్, అంబాలాలో 3 వేకెన్సీస్, ఆ తర్వాత అమృత్సర్లో 2 వేకెన్సీస్, బక్సోల్లో 1 వేకెన్సీస్, జలంధర్లో 11 వేకెన్సీస్, పటియాలాలో 12 వేకెన్సీస్, అదేవిధంగా హోల్లో 3 వేకెన్సీస్ అండి. అయితే కేటగిరీ వైజ్ కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఏజ్ లిమిట్ అని చూసుకుంటే 18 నుంచి 20 సంవత్సరాలుగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు వర్తిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉన్నాలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్గా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అనేది ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. లేకపోయినా మీరు అప్లై అని చేసుకోవచ్చు. దేంట్లో డిజరబుల్గా ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే సివిల్ హాస్పిటల్లో మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా నెక్స్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే ఇక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ అండి. అయితే యూనిట్ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పటియాలాలో 2 వేకెన్సీస్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే గుర్దాస్పూర్లో 2 వేకెన్సీస్, ఢిల్లీలో ఇక్కడ 2 వేకెన్సీస్, అదేవిధంగా ఎంహెచ్ హోల్లో 2 వేకెన్సీస్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పఠాన్కోట్ అండి, 2 వేకెన్సీస్, జమ్మూలో 1 వేకెన్సీస్, అంబాలాలో 1, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే చండీ మందిర్లో 1, ఢిల్లీ క్యాంట్లో 1 అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిరోజ్పూర్లో 2, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే జలంధర్లో 1, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సుకర్ బస్తీలో 2 వేకెన్సీ అండి. టోటల్ మనం ఇక్కడ వేకెన్సీ అని చూసుకుంటే 70 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ వీటికి ఏజ్ లిమిట్ అని చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాలు అప్లై అని చేసుకోవచ్చు. అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే 10th క్లాస్తో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది సర్టిఫికేట్ అని మీ దగ్గర ఉండాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ పెట్టి మీకు అనేది సెలెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ సిలబస్ అనేది మనం చూసుకుంటే 150 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. దీంట్లో సబ్జెక్ట్ అనేది చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ అండి, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్ అండి, న్యూమరికల్ అప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్. 2 గంటలు అనేది టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓన్లీ 10th క్లాస్ లెవెల్లో అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఎంత నెగిటివ్ మార్కింగ్ అనేది మాత్రం ఇక్కడ చెప్పలేదండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆర్మీ నుంచి వచ్చే ప్రతి గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అనేది సేమ్ అనేది సిలబస్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. అందరికీ మంచి అవకాశం అండి. ఆర్మీ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకుంటే మీకు ఈజీ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఆల్ క్యాండిడేట్ వాళ్ళకి అనేది ఇక్కడ పిఓ ద్వారా ఇక్కడ 100 రూపీస్ అనేది ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. పోస్టల్ ఆర్డర్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఈ పేరు మీద తీయాలంటే ఫేవర్ కమాండెంట్, కమాండెంట్ హాస్పిటల్ వెస్ట్రన్ కమాండ్, చండీ మందిర్ అనేది పేరు మీద మీరు అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ అనేది ఆల్ ఇండియా సర్వీస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. విధంగా మీరు ఎలా అప్లై చేయాలో మీకు తెలియకపోతే నా కామెంట్ రూపంలో చెప్తే నేను సపరేట్గా ఒక వీడియో చేసి పెడతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్